రాష్ట్రంలో ఉన్న టీచర్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని జిల్లా మండల కేంద్రమైన ఉంటిమిట్ట జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామంజనేయ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇద్దరు టీచర్స్ ఉన్న చోట ఒకరిని నియమించడం ప్రభుత్వం పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ల సంఘం తరపున ఉంటిమిట్టలో సమావేశం పెట్టుకున్నామని, టీచర్ల సమస్యలే కాకుండా విద్యార్థుల పట్ల అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. उद्घाटन कार्यक्रम कुमार स्वामी गारु आरोग्य स्वभाव कल गतंलो आंध्रप्रदेश उपाध्याय संघा की संघटना मंत्री का उठाई आंध्रप्रदेश उपाध्याय संघा की प्रधान कारण कुमार स्वामी गारी उद्घाटन कार्यक्रम अंदर कार्यरूपण वास्तविक अभ्यास रीफ्रेश संवसरी कहींसम और 5-6 गंटल सब मिनीम मामूलते कोलपल्ल वे प्रमाण रोज कल कल पे कल आलोचना इध चाल प्रधानमंत्री दाने कोसमें मैं कलवे चाल गोप कार्यक्रम देवत तीर्चा अंत कल आलोचन कल मन आ विधा प्रवर्ति मन उन्नत स्थाई चलता इधर मन संघ सिद्धांत मन संघ मूल भागम का कल प्रधानमंत्री उदय सागर कल 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 मन स्नेह बंधन एपड़ा मन अंदर भाव मन एर्पड़न मैं ये पड़ को इंटरव्यूना चाल कष्ट कल चाल कष्ट नीना बाबू डिग्री रामंजनेय प्रसाद आंध्रप्रदेश उपाध्याय संघम राष्ट्र उपाध्यक्षुडु राष्ट्र शाख आंध्रप्रदेश उपाध्याय संघ राष्ट्र शाख पिलुपु मेరకు గతంలో రాష్ట్రంలో జరిగిన అభ్యాస వర్గకు కొనసాగింపుగా ఈ కడప అన్నమయ్య రెండు జిల్లాల యొక్క సంయుక్తంగా ఈ రోజు అభ్యాస వర్గ కార్యక్రమాన్ని ఈ ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉపాధ్యాయుల్లో భారతదేశ సాంస్కృతిక విలువలు, భారతదేశ యొక్క పరమోన్నత స్థితిని తీసుకురావడం కోసం గాను కృషి చేయడం కోసం గాను ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయుల నైతికతలో పెంపొందించడంతో పాటు విద్యార్థులు కూడా ఆ విధమైన మానసిక పరివర్తన, ఆ విధమైనటువంటి గొప్ప ఆలోచనలు కలిగించే విధంగా అన్ని అంశాలలో తగిన శిక్షణ, తగినటువంటి ఆలోచన కలిగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కేవలం ఉపాధ్యాయ సమస్యల కోసమే కాకుండా విద్యారంగ అభివృద్ధి కోసము, విద్యాలో విలువలు పెంపొందించడం కోసము, వీటన్నిటి కోసం కూడా కృషి చేస్తుంది. ఇప్పుడు సమస్యలు తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి 117 జీవో ద్వారా ఈ పాఠశాల విలీనం కావచ్చు, తర్వాత ఉపాధ్యాయ పోస్టులను 1:20లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సిన ప్రైమరీ పాఠశాలలో కేవలం ఒకరే పెట్టడం వల్ల ప్రాథమిక పాఠశాల విద్య అంతా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా ప్రభుత్వానికి 1:20 నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉంచాలని, అదేవిధంగా ఉన్నత పాఠశాలలో కూడా 1:30 ఈ ప్రాథమిక పాఠశాలలో 1:20 నుంచి ఉన్నత పాఠశాల మాత్రము 1:40తోనే సెక్షన్స్ డివైడ్ చేసి ఆ విధంగా ఇవ్వాలి. అలాగే మీడియం సమాంతరంగా మీడియంను కొనసాగించాలి. తెలుగు మీడియం ఇష్టం ఉన్నటువంటి తల్లిదండ్రులను తెలుగు మీడియం తీసుకునే సదుపాయం, అవకాశం కలిగించాలి తప్పకుండా. అదేవిధంగా సెక్షన్లకు 17 సెక్షన్లకు ఒకే హిందీ ఉపాధ్యాయుడు అనేది చాలా అసంబద్ధమైన నిర్ణయము. కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు హిందీ ఉపాధ్యాయులు మిగతా సబ్జెక్ట్ లాగా వాళ్ళు కూడా తగినంత మంది హిందీ ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ అసంబంధం జరిగించుకుంటే ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ముందుకు తీసుకెళ్లాలని నెరవేరదు ఆ విధంగా. కాబట్టి తప్పనిసరిగా అందుకోసం తప్పనిసరిగా ఈ 117 జీవోను వెంటనే సవరించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగినటువంటి సవరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.